కేంద్రంలో పదేళ్లుగా అధికారానికి దూరమైన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఈసారి అవకాశం జారవిచ్చుకోకూడదని కసితో పనిచేస్తోంది. రాహుల్ గాంధీ మరో భారత్ జోడో యాత్రకు సిద్దమయ్యారు. ఉత్తరాదిలో మెజారిటీ సీట్లను కొల్లగొట్టే దిశగా ఆయన యాత్ర సాగనుంది. దక్షిణాదిలోనూ వీలైనన్ని సీట్లు సాధించాలని అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తెలంగాణలో గెలుపు గుర్రాలకి టికెట్లివ్వాలని నిర్ణయించింది. లాబింగ్ కాకుండా సత్తాకే పెద్దపీట వేయనుంది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. రాజస్థాన్కు చెందిన పార్టీ సీనియర్ నేత హరీష్ చౌదరిని ఈ కమిటీకి చైర్మన్ గా నియమించింది. హరీష్ నాయకత్వంలోని కమిటీ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఊపుమీదున్న రాష్ట్ర కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో దిశానిర్దేశం చేయడానికి హరీష్ ఇప్పటికే రంగంలోకి దిగారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి ఇప్పటికే పలువురు నేతలతో భేటీ అయ్యారు. టికెట్లు ఆశిస్తున్న నేతల బ్యాక్గ్రౌండ్ బలబలాలపై హరీష్ దీపాదాసులు ఓ నివేదికను తయారు చేసి అధిష్టానానికి సమర్పిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. 53 హరీష్ ప్రస్తుతం చండీగఢ్ పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన హరీష్ రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బెత్యూ నియోజకవర్గం నుంచి మళ్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009 బార్మర్ జైసల్మేర్ స్థానం నుంచి గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన హరీష్ చౌదరి ఓబీసీ రిజర్వేషన్ సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కోటాలో మాజీ సైనికులను కూడా కలపడంతో సొంత పార్టీ నేతలతోనే గొడవపడ్డారు. ఎన్ని విభేదాలున్నా పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తుండటంతో అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెడుతోంది. హరీష్ 2014 నుంచి 2019 వరకు ఐఏసీసీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. రాహుల్ గాంధీకి ఆయన నమ్మిన బంటు. హరీష్ చౌదరి పాత కాంగ్రెస్ నేతలకు భిన్నంగా అందరినీ కలుపుకుపోతుంటారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తుంటారు. రాజస్థాన్ పంజాబ్ ఎన్నికల్లో హరీష్ పార్టీ విజయం కోసం తన వంతు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఆయన సేవలను వినియోగించుకోవడానికి కాంగ్రెస్ తెలంగాణకు పంపింది. తెలంగాణలోని 15 ఎంపీ సీట్లకు అభ్యర్థుల ఎంపిక హరీష్ కు పెద్ద సవాలే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, టికెట్లు దక్కని నేతలు, సీనియర్ నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. గెలిచే అవకాశాలున్న వారిని ఎంపిక చేయడం ఒక ఎత్తు అయితే రెబల్స్ ను దారికి తెచ్చుకోవడం మరో ఎత్తు. ఈ పనులను హరీష్ సమర్థవంతంగా నిర్వహిస్తారనే అధిష్టానం స్క్రీనింగ్ కమిటీ పగ్గాలు అప్పగించింది.